హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఏంటంటే పాయసం. చక్కని టెక్చర్తో, మరీ అంత ముద్దగా కాకుండా, మరీ అంత పలుచగా కాకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో రావాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? చూసే ముందు అయితే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాయసంకి సరిపడా ఒక గిన్నెను పెట్టుకుంటున్నాను. అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు, 2 గ్లాసుల వరకు పాలు పోసుకుంటున్నాను. ఈ కొలతతో పోసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఈలోపు అయితే డ్రై ఫ్రూట్స్ని వేపేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక ప్యాన్లో వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత మీరు ఎంతవరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటున్నారో అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపిన ఆ నెయ్యిలోనే సేమియాను కూడా వేసి చక్కగా వేపేసుకుంటున్నాను. సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే చూడడానికి కూడా పాయసం చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా ఈ విధంగా వేగిపోయింది కదా. మనం ముందు స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా, అవి మరిగిపోయే ఉంటాయి. మనం ఈ విధంగా వేపుకున్న ఈ సేమియాని వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసామంటే సేమియా అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది. మనం వెంటనే కలిపే పని కూడా లేదు, కానీ నేను కలుపుతున్నాను. చూసారా, అదే మీకు చూపించడానికి కలుపుతున్నాను. ఈ విధంగా ఉండలు కట్టకుండా వస్తాయి. ఇందులోనే ఇవి మరికేటప్పుడు 2-3 ఇలాచీలను దంచుకొని వేసుకుంటున్నాను. చక్కగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సేమియాలు కూడా ఈ పాలల్లో ఉడికితే చక్కని టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఈ సేమియా ఉడికేలోపు ఆ పాలు కూడా మరిగి చక్కని టెక్చర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక సేమియాని తీసి ఇలా నొక్కి చూస్తే చక్కగా ఉడికి ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్ వరకు పంచదార నేను వేసుకుంటున్నాను. నేను పంచదారని కొంచెం తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి తక్కువే వేసుకున్నాను. ఇలా పంచదార కూడా కరిగి చక్కగా ఉడికిపోతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా దించేసుకోవటమే. చక్కని టెక్చర్తో చాలా బాగుంటుంది. సారీ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.